ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. అపొస్తలుడైన పౌలు ఎంతో ధైర్యంగా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అతడు ఏ విధంగా కష్టపడ్డాడో, ఏ విధంగా హింసకు గురయ్యాడో, ఏ విధంగా అనేకమైనటువంటి గాయములకు మరి అనేకమైనటువంటి అవమానాలకు గురయ్యాడో, ఇవన్నీ కూడా మనకు తెలుసు. అపొస్తల కార్యములలో అతడు చేసినటువంటి, అతడు అనుభవించినటువంటి కష్టమంతా కూడా మనకు తెలుసు. ఆ విధంగా అతడు మరి కొరింథీలకు రాస్తున్నటువంటి ఈ పత్రికలో 4వ అధ్యాయంలో మరి 7వ వచనం నుంచి ఎంత చక్కగా ఆయన చెప్తూ ఉన్నాడు. తనకు సంభవించినటువంటి అంత కష్టాలలో కూడా, శ్రమలలో కూడా దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని వదిలిపెట్టలేదు. ఆ విషయాన్ని అతడు ఎంతో చక్కగా రాస్తున్నాడు. 7వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదే ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అంటే ఏ ఐశ్వర్యము అంటే, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడి వారము కాము, అపాయంలోనున్నను కేవలము ఉపాయం లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ఈ విధమైనటువంటి గొప్ప సాక్ష్యాన్ని పౌలు మనకు అందిస్తున్నాడు. మరి మన జీవితాలలో కూడా మనము దేవుని కొరకు పనిచేస్తున్నప్పుడు, దేవుని మహిమ కొరకు మనం వాడబడుతున్నప్పుడు, లేకపోతే దేవుని గురించి ఎవరికైనా మనము ప్రకటిస్తున్నప్పుడు, ఒకవేళ మనము శ్రమను ఎదుర్కొంటున్నామేమో, హింసను ఎదుర్కొంటున్నామేమో, అవమానాలకు గురవుతున్నామేమో, మనల్ని ఎవరైనా మాటలతో హింస పెడుతున్నారేమో, ఏ విధంగా అయినా కూడా మనము మాత్రము ఏ విధంగా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టడు అనే విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే పౌలు ఎటు పోయిననో శ్రమపడుచున్నా కూడా ఇరికింపబడి వారం కాము, అంటే వారికి ఎలాంటి వాళ్ళను ఎవరు కూడా బంధించలేదు. ఇరికించి అంటే వాళ్ళను ఒక కార్నర్ చేసేసి వాళ్లకు ఇబ్బంది కలిగించడానికి ఎవరికి కూడా శక్తి లేదు. దేవుడు అడ్డుపడుతూ ఉన్నాడు. అపాయంలో ఉన్నప్పుడు వాళ్ళు ఉపాయం లేకుండా లేరు. అంటే మనం ఈ లోకంలో ఒక్కొక్కసారి ఏదైనా హింసను ఎదుర్కొంటున్నప్పుడు, లేకపోతే ఒక అవహేళనను ఎదుర్కొంటున్నప్పుడు మనమేమీ సిగ్గుపడవలసిన అవసరం లేదు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి మనము ఉపాయం కలిగి ఉండాలి. దేవుడే చెప్పాడు, ఒక్కొక్కసారి మీరు ఒక చోట మిమ్మల్ని వారు విసర్జిస్తే, అంటే మిమ్మల్ని ఒప్పుకోకపోతే, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు కదా. అదేవిధంగా మనం కూడా చేయాలి. ఒకవేళ ఒక పరిస్థితుల్లో మనల్ని ఎవరు అంగీకరించకపోయినప్పుడు మనం అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అంతేకాదు మనకు కొన్ని ఉపాయాలు కూడా ఉన్నాయి. మరి పౌలును వాళ్ళు బాగా కొట్టి అక్కడ పడేసిపోయారు. అయితే వాళ్ళు అనుకున్నారు అతడు చచ్చిపోయాడు అనుకున్నారు. కానీ ఆ స్నేహితులంతా కలిసి, అతని శిష్యులంతా కలిసి అతన్ని లేపి అతనికి ఉపచారం చేశారు. ఆ మరునాడే అతడు తిరిగి కోలుకొని ఎంతో శక్తితో బలంతో తిరిగి అతడు పరిచర్యను ప్రారంభించాడు. ఒకసారి అయితే అతన్ని గోడ మీద నుంచి గంపలో పెట్టి రహస్యంగా దింపినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా రకరకాలుగా అతన్ని శిష్యులు తప్పించినట్లుగా కూడా మనం చూస్తాము. కాబట్టి ఎప్పుడైనా మనం అవసరమైనప్పుడు ఉపాయం కూడా కలిగి ఉండాలి. అంతేకాకుండా తరమబడుతూ ఉన్నాం కానీ దిక్కులేని వారం కాము. అంటే మనం తరమబడుతూ ఉన్నామంటే మనం దిక్కులేని వారం అయితే కాదు. దేవుడు మన కొరకు ఎవరో ఒకరిని ఏర్పాటు చేసి మనకు తగినటువంటి ఉపచారం చేయడానికి, సహాయం చేయడానికి, మనకు షెల్టర్ ఇవ్వడానికి కొంతమందిని ఏర్పాటు చేసి ఉంటాడు. కాబట్టి ఎవరు కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. అదేవిధంగా పడద్రోయబడితే మనం నశించిపోయే వారము కాదు. పౌలు తన స్వీయ అనుభవంతో చెప్తున్నాడు. తనని ఎంతగా హింసించారో అయినా కూడా అతడు లేచి తిరిగి వెంటనే పరిచర్య తిరిగి చేశాడు. అతడు ఎప్పుడు కూడా నాకు దెబ్బలు తగిలాయని పడుకుని ఆ తర్వాత ఇంకా నేను పని చేయలేనని అనుకోలేదు. మరి ఒక చోట
అతన్ని తీవ్రంగా గాయపరిచి అవమానపరిచి మరి కాళ్ళకు బొండ వేసి పౌలు శీలలను ఇద్దరిని చెరసాలలో పెట్టారు. అయితే అతడేమైనా నేను ఇలా దెబ్బలు తిన్నాను కదా, నాకు ఇన్ని గాయాలయ్యాయని అతడు ఏడుస్తూ కూర్చున్నాడా, లేకపోతే బాధపడుతూ మూలుగుతూ పడుకున్నాడా? లేదు కదా. ఆ అర్ధరాత్రి వేళ చెరసాలలో వాళ్ళు ఇద్దరు ఏం చేస్తున్నారంటే కీర్తనలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎంత అద్భుతం కదా అది. అంత భయంకరమైనటువంటి వేదన, భయంకరమైనటువంటి గాయముల వేదన, ఆ నొప్పి, ఆ బాధ అవన్నీ అనుభవిస్తూ ఆ భయంకరమైన చెరసాలలో ఆ భయంకరమైన అనుభవం ఉంటుంది. ఆ అనుభవంలో వారికి కాళ్ళకు బొండ వేశారు, కదలడానికి లేదు. ఇంత భయంకరమైన విషయం అది. అసలు అనుభవించిన వాళ్లకు తెలుస్తుంది, కానీ మనం ఊరికే చదివేసి ఆ ఒక ఎపిసోడ్ మనం చదువుతాము, చదివిన తర్వాత ఆ అధ్యాయంలో ఆహా అనుకుంటాం అంతే తప్ప నిజంగా అనుభవిస్తే ఎంత బాధాకరమైనటువంటి విషయం. అయితే అంత బాధలో కూడా వాళ్ళు కీర్తనలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇంత గొప్ప విషయం కదా. మరి అలాంటి పరిస్థితులలో కూడా వాళ్ళు ఆ విధంగా పాడగలిగారు, ఆ విధంగా ప్రార్థన చేయగలిగారు అంటే అది కేవలం పరిశుద్ధాత్ముని నింపుదలలో వాళ్ళు ఉన్నారు కనుకనే వాళ్ళు ఆ విధంగా దేవుని యందు ఆనందించగలిగారు. మీరు నీతి నిమిత్తం హింసించబడుతున్నారా, సంతోషించి ఆనందించండి అని యేసు ప్రభు చెప్పారు కదా. ఆ విధంగానే వారు కూడా ఎంతగానో సంతోషించి ఆనందిస్తూ మరి కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు అనేక మంది ఖైదీలు వాళ్ళు వింటూ ఉన్నారట. అంటే ఆ వినడంలో వాళ్లకు ఆదరణ దొరికింది, ఆ వినడంలో వాళ్లకు ప్రోత్సాహం దొరికింది. అందుకే ఆ తర్వాత మొత్తం జైలు అధికారితో సహా అందరూ కూడా దేవుణ్ణి అంగీకరించడం జరిగింది. మరి ఈ విషయాన్ని మనము ఆలోచించినప్పుడు మరి తర్మబడుతూ దిక్కులేని వారు ఎవరంటే దావీదు అలాగే తర్మబడ్డాడు. అతడు కూడా దేవుని చేత ఆశ్రయం పొందాడు. దావీదు రాసిన కీర్తనలలో మనం అనేక మార్లు చూస్తాం దేవుడు తనకు ఆశ్రయమైనట్లు. దేవుడు తనను ఆపత్కాలంలో నమ్మకొనదగిన సహాయకుడు, దేవుడు ఆపత్కాలం అందు తనను తన పర్ణశాలలో దాస్తాడు. ఇలా రకరకాలుగా దావీదు రాశాడు. అంతేకాదు అతడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఎంతగానో తనకు కాపరిగా ఉంటూ ఎంత భయంకరమైన స్థితిలో అతడు ఉన్నప్పటికీ కూడా తనకు లేమి కలగకుండా కాపాడుతాడు అన్న విశ్వాసాన్ని దావీదు చెప్తున్నాడు. పడద్రోయబడినా కూడా నశించరు, అంటే ఎంతో భయంకరంగా అతన్ని చంపాలని వెతుకుతున్నటువంటి ఆ సౌలు రాజుకు అతడు దొరకకుండా దేవుడు అతన్ని తప్పించాడు. మరి యోసేపును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే గోతిలో పడేయబడ్డాడు. అయితే ఆ పడేయబడినటువంటి ఆ వ్యక్తిని మరి తిరిగి పైకి తీసి వారు అమ్మివేయడం జరిగింది. ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు రచించాడో మనం ఆలోచిస్తే మనకు మామూలుగా అయితే యోసేపు స్థానంలో మనం ఉంటే మనం ఏమనుకుంటాం, అసలు నాకు ఇన్ని కళలు వచ్చాయి, ఇంత మంచి కళలు దేవుడిచ్చాడు, ఇట్లా జరుగుతుందని దేవుడు చెప్పాడు, నా సహోదరులు అందరూ కూడా నాకు సాష్టాంగ నమస్కారం చేస్తారని సూచనగా చెప్పాడు, మరైతే నాకేం జరుగుతున్నది, నా సహోదరులే నన్ను కట్టిపడవేసి, నా సహోదరులే నన్ను గోతిలో పడవేసి, నా సహోదరులే నన్ను ఇతరులకు అమ్మివేశారే, మరి ఎలాగ జరుగుతుంది ఇది, దేవుడు ఏ విధంగా చేస్తాడు అని అతడు ఏ విధంగా ఆలోచించుకున్నాడో మనకు తెలియదు. అయితే దేవుడు అతనికి ఎక్కడున్నా తోడుగా ఉన్నాడు అన్న విషయం అయితే అతడు గ్రహించాడు. దేవుని యొక్క సన్నిధిని అతడు ఎల్లప్పుడూ అనుభవిస్తున్నాడు. అందుకే ఎంత భయంకరమైన శ్రమకు, ఎంత భయంకరమైన శోధనకు అతడు గురైనప్పుడు కూడా నా దేవుని సన్నిధి నాతో ఉంది అన్న గ్రహింపు అతనికి ఉన్నది కనుకనే పాపం చేయకుండా అతడు తప్పించుకోవడం జరిగింది. మరి ఎంత చెరసాలలో ఉన్నప్పటికీ కూడా అతడు అందరి కటాక్షం పొందగలిగాడు. ఇంత గొప్ప రీతిలో దేవుడు అతన్ని కాపాడాడు. అదేవిధంగా నీవు నేను కూడా మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, మరి దేవుని బిడ్డలుగా మనం కొన్ని అవమానాలను ఎదుర్కొన్నా కూడా దేవుడు మనల్ని కాపాడతాడు. దేవుణ్ణి ఎప్పటికీ కూడా మనల్ని పడద్రోయబడనివ్వడు, ఆయన మనల్ని నశింపనివ్వడు. ఒకవేళ పడద్రోయబడినా మనల్ని నశింపనివ్వడు, మనం తరమబడినా కూడా దిక్కులేని వారుగా ఉండనివ్వడు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఆయన
తోడుగా ఉండడం అంటే ఆయన చేసే సదుపాయాలు లెక్కలేనివి, లెక్కలేనన్ని ఏర్పాట్లు ఆయన చేస్తాడు. ఇశ్రాయేలీలకు ఏ విధంగా అయితే ఆహారాన్ని అంత అరణ్య ప్రదేశాలలో మన్నాను, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, పూరేలను కురిపించాడు, వారికి సంతృప్తిగా నీళ్లను త్రాగనిచ్చాడు, మరి వాళ్లకు తోడుగా అగ్నిస్తంభము, మేఘస్తంభము ఇంత గొప్పగా వాళ్లను కాపాడుతూ వచ్చాడు. వాళ్ళ బట్టలు మాసిపోలేదు, వాళ్ళ బట్టలు పాతగిలలేదు, వాళ్ళ చెప్పులు పాతవైపోలేదు, అవి పెద్దవైపో వాళ్ళ కాళ్ళతో పాటు ఆ సైజు కూడా పెరుగుతూ వచ్చింది. ఎప్పుడు కూడా చెప్పులు తెగిపోలేదు, వాళ్ళకు కొనుక్కోవాల్సిన అవసరమే రాలేదు. ఇంత గొప్పగా అన్ని సంవత్సరాలు, ఒక సంవత్సరమా, రెండు సంవత్సరాల, 40 సంవత్సరాలు, 40 సంవత్సరాల పాటు వాళ్ళను ఏ కొదువ లేకుండా కాపాడినటువంటి దేవుడు. మరి మనం ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంగీకరించామో, ఎప్పుడైతే దేవునిపై ఆధారపడి ఉన్నామో, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించామో, అప్పటి నుండి ఆయన మనల్ని తన చేతిలోకే తీసుకుంటాడు, తన చేతిలో ఉంచుకుంటాడు, తన అరచేతిలో మనల్ని చెక్కుకొని మనకు సమస్తమును అనుగ్రహిస్తూ ఉంటాడు, సమస్తమును మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. మనకు ఎప్పుడు కూడా మనము ఏది కూడా కొదువ లేకుండా మనల్ని ఎల్లప్పుడూ నడిపిస్తూ ఉండే దేవుడు ఆయన. ఏ దినానికి ఆ దినము మనల్ని కాపాడుతూ, ఏ దినానికి ఆ దినం మనకు కావాల్సిన ఆహారం ఇస్తూ, ఏ దినానికి ఆ దినం తన సంరక్షణను, ప్రొటెక్షన్ను ఎల్లప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటాడు. మనల్ని కాపాడే దేవుడు కొనుకొడు, నిద్రపోడు. ఆయన నీకుడు ప్రక్కను నీకు నీడగా ఉంటాడు. ఆయన మనల్ని, మన ప్రాణంను కూడా కాపాడుతాడు. మన రాకపోకలందు మనకు తోడుగా ఉంటాడు. మన అడుగులలో మనం నడిచే ప్రతి స్థలంలో కూడా ఆయన తన దూతలను మనకు కాపుదలుగా ఉంచుతాడు. మన మార్గములన్నిటిలో మనల్ని వారు కాపాడుతూ ఉంటారు. మన పాదములకు రాయి తగులకుండా వారు తమ చేతులలో మనల్ని ఎత్తుకుంటారు. ఇంత గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇంత గొప్ప ప్రొటెక్షన్ మనకు ఉంది, దైవికమైనటువంటి ప్రొటెక్షన్ ఉంది. ఆ సంగతిని మనం గ్రహిస్తే మనం ఎప్పుడు కూడా భయపడం. ఎంత కొత్త ప్రదేశానికి మనం వెళ్తున్నా కూడా మనం భయపడం. ఒక కొత్త ప్రదేశంలో పనిచేయడానికి మనం వెళ్తున్నా భయపడం. మనకు ఒక కొత్త పెద్ద ప్రాజెక్ట్ మనకి ఇవ్వబడినా కూడా మనం చేయలేమేమో అన్న బాధ, భయం ఉండదు. మనకు దేవుని గైడెన్స్ ఉంది, ఆయన మనతో చేయిస్తాడు అన్న ధైర్యం, విశ్వాసం మనకుంటుంది. ఎంత భయంకరమైన పరిస్థితులనైనా వాటి నుంచి మనం అధిగమిస్తాం, వాటి నుంచి బయటకు వస్తాం అన్న ధైర్యము, విశ్వాసం మనకుంటుంది. కాబట్టి ఆ విశ్వాసంతో మనం ముందుకు కొనసాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక, దేవుడి కృపావార్తను దీవించునుగాక. గొప్ప దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి దేవ, నీకు వందనములు. మా పూర్ణ హృదయంతో మేము నిన్ను స్తుతిస్తాము, మా పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధిస్తాం తండ్రి. నీవు మా పట్ల చేసినటువంటి అద్భుత కార్యాలను మేము వివరించేలాగా మాకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ పెందలకడని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు వందనములు తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభువా తండ్రి, నీవు చేసిన అనేకమైనటువంటి ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా, ఎంత శ్రమ పడుతున్నా కూడా మేము ఇరికించబడకుండా మీరు మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఎన్నో మార్లునైనా అలాంటి అనుభవాలలో మేమంతా ఉంటాము తండ్రి. ఆ విషయాల్లో నీకు మేము ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము. అపాయంలో ఉన్నప్పటికీ కూడా ఉపాయం లేని వారంగా ఉండకుండా తండ్రి, మీరు మాకు తగినటువంటి ఐడియాస్ ఇస్తున్నందుకు, తగిన విధంగా మమ్మలను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తరుమబడుతూ ఉన్నా కూడా మేము దిక్కులేని వారం కాము తండ్రి. మీరు మాకు ఎప్పటికప్పుడు సమస్తమును కూడా, సహాయంను ప్రొవైడ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు మాకు సహాయం చేస్తున్నారు. మేము కొండల తట్టు కన్నులెత్తినప్పుడు మాకు సహాయం చేసేవాడు నీవే మా ప్రభా తండ్రి. భూమి ఆకాశం సృజించిన దేవుడు తండ్రి, మాకు చేస్తున్న మీ యొక్క గొప్ప సహాయంను బట్టి, మీ కొరకు, మీరు మా కొరకు చేసి పెట్టినటువంటి, ఆల్రెడీ సిద్ధపరిచినటువంటి అనేకమైన మేలుల కొరకు నీకు వందనములు ప్రభా. మేము పడద్రోయబడినా కూడా నశించం తండ్రి. ఓ ప్రభా, ఎంత గోతిలో పడినా కూడా తిరిగి లేపబడతాం తండ్రి. మేము బయటికి వస్తాము తండ్రి, మేము తిరిగి లేస్తాము మా ప్రభా తండ్రి. శత్రువులు మా పైన
దాడి చేసినప్పుడు కూడా తండ్రి, భయంకరమైన సాతాను శక్తులకు మేము గురైనప్పటికీ కూడా మేము తండ్రి మరి తిరిగి లేస్తాము. తండ్రి నువ్వు మాకు తోడై ఉన్నావు, నీ పరిశుద్ధాత్ముడు మాకు తోడై ఉన్నాడు. నీ పరిశుద్ధాత్ముని సహాయంతో మేము మరి మాకు కావలసినటువంటి సరి అయినటువంటి గైడెన్స్ మేము పొందుకోగలుగుతాము. అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ విధమైనటువంటి ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ కలిగి మేము ముందుకు కొనసాగడానికి మీరు మాకు కృప చూపిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, ఈ పెందలకడ మా ప్రార్థనలలో తండ్రి మీరు ఉండండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. ఎవరెవరైతే నాయన ఎలాంటి ఇబ్బందులలో ఉన్నారో ఆ వారిని అన్నింటిని కూడా నాయన, వాటిని అన్నింటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని తప్పించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతోను బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా. వారికి తగిన సహాయం అనుగ్రహించి ప్రభా ఆ భారం నుంచి వారిని దూరపరచమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి అద్భుత కార్యం జరిగించండి. మా దేవా నీకు వందనాలు. మా తండ్రి వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. మరి ప్రభా ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. ప్రయత్నాలు ఎంతో చేస్తుండగా వారికి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి మరి మంచి ఉన్నత స్థితికి తండ్రి ప్రతి విద్యార్థిని తీసుకురండి. వారి చదువులలో మీరు తోడుగా ఉండండి. వారికి జ్ఞానం లేకపోతే, జ్ఞానం కొదువుగా ఉన్నట్లయితే మీరు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరూ ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రతి ఎగ్జామ్లో కూడా మీరు వారికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఉద్యోగ జీవితాలలో ఉన్నటువంటి వారు ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడ నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి. అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, అధికారుల నుంచి ఎలాంటి ప్రెషర్స్ వారు కలిగి ఉన్నారో వాటన్నిటి నుంచి కూడా ప్రభా మీరు వారిని కాపాడి వారికి విడుదల అనుగ్రహించి తండ్రి. సంతోషము చక్కగా, సంతోషంగా, సమాధానంగా వారు ఉండగలగడానికి మీరు కృప చూపించండి ప్రభా. ఒకవేళ నాయన ఎవరైనా మరి శత్రుత్వం కలిగి నాయన వారిని పడద్రోయాలని ప్రయత్నిస్తే వారు లేవనెత్తబడదురు గాక. ఎప్పటికీ కూడా నశించిపోకుండా వారిని కాపాడండి తండ్రి. తరమబడుతున్నా కూడా నాయన వారు దిక్కులేని వారుగా ఉండకుండా వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఇంకా ఎలాంటి కష్టాల్లో ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు దయవుంచి తాకండి, వారికి విడుదల అనుగ్రహించండి ప్రభా. నిన్ను అంగీకరించే కృపను దయచేసి రక్షణ అనుగ్రహించండి. మరి భయంకరమైన వ్యసనాలకు గురైన ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. మా దేవ సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. వారికి ఉన్నటువంటి బలహీనతలు తొలగించండి, లోపములను సవరించండి. మీరు దర్శించండి తండ్రి, నిపుణుడు తన శక్తిని వారిలో ప్రవేశపెట్టి చక్కటి సంతానంని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి ప్రభా. ఎవరెవరైతే క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి. నేను ఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించి వాటిలోంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. మనస్పర్ధలను తొలగించి శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా యెరూషలేమును జ్ఞాపకం చేసుకోనండి. వారి నగరాలలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశమును దీవించండి. దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి, హింసల నుంచి, హింసాకాండ నుంచి నైనా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఇది నెంబర్ త్రీ వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తని. మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యున్నత నామంలో అడిగి పొంది ఉన్నామైన మీ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.